వచ్చేనికల్లో 175 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి బొత్స. తప్పకుండా అన్ని సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నారని చెప్పారు బొత్స. అది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. 175కి 175 గెలవాలన్నది మా తాలూకా పట్టుదల, మా తపన, మా ఆలోచన, మా పార్టీ విధానం. అది ఆ ప్రక్రియకి మేము పనిచేస్తాం. 175 కూడా గెలుస్తాం. ఎందుకనే ఏదైనా ఒక పోరాటానికి వెళ్ళినప్పుడు అంతిమంది ఒకటి పోవాలని ఒకటేది 174 గెలుతాడు ఒకటేది అంటే నాయకత్వం వహించిన వాళ్ళు వచ్చి ఒకటి పోయినా పర్వాలేదు అనుకుంటే అది నాట్ కరెక్ట్. అందులో మా ముఖ్యమంత్రి అలాంటి విషయాల్లో ఎక్కడ కూడా వెనకడు వేసి మాట్లాడే మాట. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి బొత్స. తప్పకుండా అన్ని సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నారని చెప్పారు బొత్స. అది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. 175కి 175 గెలవాలన్నది మా తాలూకా పట్టుదల, మా తపన, మా ఆలోచన, మా పార్టీ విధానం. అది ఆ ప్రక్రియకి మేము పనిచేస్తాం. 175 కూడా గెలుస్తాం. ఎందుకనే ఏదైనా ఒక పోరాటానికి వెళ్ళినప్పుడు అంతిమంది ఒకటి పోవాలని ఒకటేది 174 గెలుతాడు ఒకటేది అంటే నాయకత్వం వహించిన వాళ్ళు వచ్చి ఒకటి పోయినా పర్వాలేదు అనుకుంటే అది నాట్ కరెక్ట్. అందులో మా ముఖ్యమంత్రి అలాంటి విషయాల్లో ఎక్కడ కూడా వెనకడు వేసి మాట్లాడే మాట.